Hi friends, this is Babji from Babji Study Point. Friends, ee video lo nenu RRB NTPC 20th December na first shift lo jarinatvanti exam analysis cheyabothunnanu. Ante ee exam lo arithmetic nunchi enni questions vachayi, pure maths nunchi e questions vachayi, ee topics nunchi vachayi. Next enante reasoning nunchi e topics vachayi. Reasoning lo ఏంటి అనేది మనకు అనాలసిస్ చేస్తాం. నెక్స్ట్ జీకేలో కూడా ఏ క్వశ్చన్స్ వచ్చాయి అనేది కంప్లీట్గా చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ షిఫ్ట్లో అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మాత్రం చెప్తున్నాను. క్వశ్చన్స్ ఏమొచ్చాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను ఆ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్ ఏ విధంగా ఉండిపోతుంది అనేది తెలుసుకోవడం కోసం ఇది మనం చేస్తున్నాం. అయితే ఒక విషయం అయితే మీరు గమనించాలి, 2016లో ఎగ్జామ్ పేపర్స్ ఏ విధంగా వచ్చాయో యాజ్ ఇట్ ఈజ్గా 2020లో కూడా అట్లానే పేపర్స్ వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే పేపర్ స్టాండర్డ్ 2016లో ఏ విధంగా ఉందో ఇప్పుడు స్టాండర్డ్ కూడా అంతే విధంగా ఉంది. అంటే యాక్చువల్గా పేపర్ స్టాండర్డ్ పెరుగుతుందో అనుకున్నాం, కానీ 2016లో ఉన్న ప్యాటర్న్ని ఇంచుమించుగా ఫాలో అవుతున్నాడు. ఓకేనా? అయితే ఇందులో మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ట్రిగోనోమెట్రీ మీకు తెలుసు కదా, దాని నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అండ్ ట్రైన్స్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చాడు. పర్సంటేజ్ నుంచి 1 క్వశ్చన్ ఇచ్చాడు. ఎల్సిఎం ఎస్ఎఫ్ అంటే కాసాగు గసాబా నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి ఆల్జీబ్రా అండ్ జియోమెట్రీ దీని నుంచి అయితే 4 క్వశ్చన్స్ ఇచ్చాడండి. కాబట్టి మీరు మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, నేను ఇంతకుముందు ప్రిపరేషన్ వీడియోస్ చేశాను. సో ఆ ప్రిపరేషన్ వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేంటంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అది ఏ విధంగా వస్తున్నాయని కూడా చెప్పాను. సో దాన్ని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు అదే ఆ వీడియోలో ఏం చెప్పానో సేమ్ అట్లానే ఈ పేపర్స్ అయితే వస్తున్నాయి, మీరైతే గమనించాలి. సో ఇక్కడ టాపిక్కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని నేను చెప్తున్నాను, కాబట్టి మీరు డీటెయిల్గా రాసుకొని ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకా ఏమొచ్చాయో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ నుంచి కూడా మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మెన్సరేషన్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయండి. చూడండి ఇక్కడ దేని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఇచ్చాను, నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటని చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? మరి రీజనింగ్కి వచ్చేటప్పటికి ఏమి ఇచ్చాడు, రీజనింగ్ చూడండి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయండి. బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్, కోడింగ్ అండ్ డీకోడ్ నుంచి 3 క్వశ్చన్స్, డైస్ అంటే కలర్ బేస్డ్లో వచ్చిందండి ఇది 2 క్వశ్చన్స్, అండ్ వెన్ డయాగ్రామ్ అయితే 1 క్వశ్చన్ వచ్చింది. అండ్ రీజనింగ్లో మిగతా ఏంటి వచ్చాయంటే ఆల్ఫాబెట్ టెస్ట్ ఒకటి వచ్చింది, అండ్ నెంబర్ సిరీస్ అండ్ డైరెక్షన్స్ ఫజిల్ టెస్ట్ మిస్లెన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ ఎట్లా వచ్చానంటే అన్నీ కూడా బేసిక్ లెవెల్లో ఉన్నాయండి క్వశ్చన్స్. అంటే మీరేమీ హార్డ్గా క్వశ్చన్స్ వస్తానేమి భయపడిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ షిఫ్ట్ ఎలా వచ్చింది, ఇంచుమించుగా ఒక 5-6 షిఫ్ట్లు ఈ విధంగా వచ్చినట్లయితే మ్యాక్సిమం ఒక పేపర్ ఏ విధంగా వస్తుందో అనాలిసిస్ క్లియర్గా చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ టాపిక్ నుంచి ఎన్ని టాపిక్స్ నుంచి కవర్ చేస్తున్నాడు చూడండి. యాక్చువల్ రీజనింగ్ చూస్తే మ్యాక్సిమం అన్ని టాపిక్స్ ఇచ్చున్నాడు. అంటే ఏం జరుగుతుందంటే కొన్ని సెషన్స్లో కొన్ని టాపిక్స్ ఇవ్వకపోవచ్చు, అంటే నెక్స్ట్ సెషన్లో ఇవ్వచ్చు. మొత్తానికి రీజనింగ్ అయితే అన్ని టాపిక్స్ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. జీకేలో చూడండి క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు. యాక్చువల్ నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో నేను మీకు తర్వాత మళ్ళీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ వీడియోలో ఏదైతే చెప్పానో దాని మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ ఏంటి క్వశ్చన్స్ ఇచ్చాడంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం అని ఎవరించారు, కొన్ని క్వశ్చన్స్ నాకు ఆన్సర్ తెలుసు కాబట్టి నేను బ్రాకెట్లో రాశాను, తెలియకపోతే ఒకసారి మీరు నెట్లో వెరిఫై చేయండి. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఇచ్చారు. నెక్స్ట్ శ్రీలంకకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఇంతకుముందు మీకు చెప్పాను ఇండియా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే కంట్రీస్ వాటి కోసం తెలుసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు శ్రీలంక స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అడిగాడు. అండ్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎప్పుడు జరిగిందని అడిగాడు. అండ్ సట్లెజ్ నది ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది అని క్వశ్చన్ వేశాడు. అండ్ దండయాత్ర జరిగిన ప్రదేశం ఎక్కడని అడిగాడండి. ఓకేనా? క్వశ్చన్స్ శబరిమల ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగాడండి. హిమాచల్ ప్రదేశ్ సీఎం చూసారా, సీఎం కోసం 2 క్వశ్చన్స్ అడిగాడు. అంటే మనం ఖచ్చితంగా సీఎంస్ గవర్నర్లు తప్పకుండా తెలుసుకోవాలి. అందులో రీసెంట్గా ఎవరైనా సీఎంలు మారారా, గవర్నర్స్ ఎవరైనా మారారా, ఇట్లాంటి క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా చదవాలి. అంటే టోటల్గా మనకి గవర్నర్స్ అండ్ సీఎంస్ అండ్ క్యాపిటల్స్ ఇవైతే తప్పకుండా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ జ్ఞానపీఠ అవార్డు కోసం అడిగాడు 2018లో ఎవరికి వచ్చిందని చెప్పాడు. అండ్ మంగళయాన్ 1 ఎప్పుడు ల్యాంచ్ చేశారు అనే విషయం ఒకటి అడిగాడు. అండ్ లోక్సభ సభ్యుల సంఖ్య కూడా క్వశ్చన్ అడిగాడండి. ఓకేనా? అండ్ సెరికల్చర్ దేనికి సంబంధించింది అని అడిగాడు. అంటే దేనికి సంబంధించింది తెలుసు కదా, సిల్క్ అండి. అండ్ స్వరాజ్యం నా జన్మ హక్కు అనేది ఎవరు అన్నారంటే బాలగంగాధర తిలక్
అండ్ పట్టచిత్ర కళ ఏ రాష్ట్రానికి చెందిందని అడిగాడండి, ఒడిశా. అండ్ మైక్రోసాఫ్ట్ సిఇఓ ఎవరిని అడిగాడు, అండ్ చిన్న వయసులో రాష్ట్రపతి అయిన వారు ఎవరు, ఇవి అడిగిన క్వశ్చన్స్. ఐపీఎల్ 2020 ఫైనల్ విన్నర్ లేదా ప్లేస్, ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ అయితే అడిగాడండి. మొత్తానికి అయితే ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ కోసం అయితే ఒక క్వశ్చన్ అడిగాడు. అండ్ బంగాళదుంప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది, అండ్ కలారిపి యొట్ట యుద్ధ కళ ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగాడండి. అండ్ భారత్ అధికారిక భాషలు ఎన్ని అని అడిగాడండి, ఇవి అడిగిన క్వశ్చన్స్. ఇంకా ఏమడిగాడో చూద్దాం. అండ్ క్లోరోఫామ్ కోసం క్వశ్చన్ వేశాడండి, అంటే ఈ క్లోరోఫామ్ అనేది ఇంజెక్షన్ అనేది ఎప్పుడు ఇస్తారని అడిగాడు. అండ్ సౌండ్ కోసం అయితే ఒక క్వశ్చన్ అడిగాడు, అండ్ లైట్ కోసం ఒక క్వశ్చన్ అడిగాడు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ మూడు రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగాడు. అండ్ గేమ్స్ కోసం కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇయర్ ఎప్పుడని అడిగాడు. నెక్స్ట్ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని కూడా అడిగాడండి. డిఆర్డిఓ చైర్మన్ కోసం ఒక క్వశ్చన్ అడిగాడు. అండ్ ఆర్టికల్ 31 దేనికి సంబంధించింది అని అడిగాడండి. అండ్ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు అయింది, ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఎప్పుడు, అండ్ ఎర్త్ డే లేదా దరిద్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, శాండిల్ శిఖరం ఎక్కడుంది, ఇవి మనకి అడిగిన క్వశ్చన్స్ అండి. అంటే జీకే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అడుగుతూ అప్డేట్లు ఏమడుతున్నాడంటే చైర్మన్స్, సీఎంస్, గవర్నర్స్ ఇట్లా డైరెక్టర్స్ నేమ్స్ అన్నీ అడుగుతున్నాడండి. అండ్ మనకి పాలిటిక్ వచ్చినప్పటికైతే చిన్న చిన్న క్వశ్చన్స్ మాత్రం అడుగుతున్నాడండి. నెక్స్ట్ వన్, క్యాపిటల్కి వచ్చేటప్పటికి ఇండోనేషియా రాజధాని అడిగాడు. అండ్ బెంగాల్ విభజన జరిగింది కదా 1905, అది జరిగేటప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని క్వశ్చన్ అడిగాడు. అండ్ ఈ క్వశ్చన్ అయితే మనం ఆల్రెడీ అన్ని డిస్కస్ చేసిన క్వశ్చన్సే నేను జీకే క్వశ్చన్స్లో చెప్పున్నాను చూడండి. వందే మాత్రం అనే ఎక్స్ప్రెస్ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి రన్ అవుతుంది అనేది చెప్పాను నేను ఆల్రెడీ జీకేలో కొన్ని వీడియోస్ చేశాను చూడండి. అండ్ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగాడండి. అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి, కోడంకొండలం, ఇది ఎక్కడుందని అడిగాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఏవేవి ఉన్నాయో వాటికి అన్నిటి కోసం తెలుసుకోవాలి. అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, అండ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకేనా, పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటే దాని నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. అండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఎక్కడ అని అడిగాడు, ఏ స్టేట్లో ఉందని అడిగాడు. అది మీకు తెలిసిందే కదా, గుజరాత్. బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని అడిగాడండి, అంటే కంప్యూటర్కి బ్రెయిన్ ఏంటని అడిగాడు. అంటే కంప్యూటర్ స్పీడ్స్కి వచ్చేటప్పటికి వేరే బేసిక్లో అడుగుతున్నాడు. అండ్ బయాలజీకి వచ్చేటప్పటికి వైరస్ వ్యాధుల కోసం ఒక బిట్ ఇచ్చాడండి. అండ్ ఫిజిక్స్లో మనకి ఆల్రెడీ లైట్, సౌండ్ అని చెప్పాను కదా. ఇంకా మెజర్మెంట్స్కి వచ్చేటప్పటికి కరెంటు యొక్క ఎస్ఐ ప్రమాణాలు అడిగాడండి. అండ్ స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇంకొక బిట్ అడిగినాడు, ఆ బిట్తో పాటుకి ఇది కూడా అడిగిన్నాడు. ఇదేంటంటే 2020 యుఎస్ ఓపెన్ జరిగింది కదా, దాని యొక్క విన్నర్ అడిగాడు. దేని కేటగిరీ అంటే మేల్స్ కేటగిరీలో అండి. ఇవి ఈ విధంగా మనకు అడిగిన క్వశ్చన్స్ అండి. అంటే జనరల్గా ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడో అవగాహన తెచ్చుకోగలిగితే నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని తెలుస్తుందండి. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, ఆల్రెడీ ఆ వీడియోని 100,000 మంది చూస్తున్నారండి. ఆ వీడియోలో చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నాను, ఏంటంటే సిలబస్ ఏం చదవాలి, ఎట్లా చదవాలనేది. సో నేను ఏదైతే అనాలిసిస్ చేశానో యాజ్ ఇట్ ఈజ్గా అదే సిలబస్ ఏ విధంగా చెప్పానో ఆ విధంగా ఎగ్జామ్ పేపర్ అయితే రావడం జరిగింది. మీరు కావాలంటే ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డీటెయిల్గా అసలు బిట్స్ ఏమి ఇచ్చాడు, మ్యాథ్స్లో ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది మీతో డిస్కస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.